హాయ్ ఆల్, ఇప్పుడు మనం ఐటీసీ టోకెన్స్ని టీఆర్ఎస్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. మీరు ట్రాన్ లింక్ ప్రో యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కింద మనకి డిస్కవర్ అని ఉంటుంది, అది క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ ఓపెన్ చేసిన వాళ్ళకి జస్ట్ స్వాప్ అని కనబడుతుంది కింద. సో అదైనా క్లిక్ చేయొచ్చు, లేదా మనం యూఆర్ఎల్లోకి వెళ్ళి జస్ట్ స్వాప్ అని క్లిక్ చేస్తే మనకి జస్ట్ స్వాప్ అని వస్తుంది, అదైనా క్లిక్ చేయొచ్చు. జస్ట్ స్వాప్ ఐఓ అన్న క్లిక్ చేయొచ్చు. సో మనకు అది వచ్చిన తర్వాత మనకి రీడైరెక్ట్ అవుతుంది. రీడైరెక్ట్ అయిన తర్వాత ఇక్కడ ఫ్రమ్ టు అనేది ఉంటుంది, ఫ్రమ్ దేని నుంచి మనము కన్వర్ట్ చేసుకోవాలనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఐటీసీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇదివరకు మనకి ఐటీసీ సెలెక్ట్ చేసినప్పుడు కనపడేది, ఇప్పుడు ఐటీసీ వ్యాలెట్ అడ్రస్తో మనం పేస్ట్ చేసుకోవాలి. సో ఐటీసీ వ్యాలెట్ అడ్రస్ అన్నప్పుడు ఇక్కడ మన యాడ్ అని ఉంటుంది, సో అది క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ టైం నుంచి మీరు వ్యాలెట్ అడ్రస్తో టైప్ చేయాల్సిన అవసరం లేదు, ఐటీసీ అని టైప్ చేసుకుంటే కనబడుతుంది, రైట్? సో ఇప్పుడు ఐటీసీ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఐటీసీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం మీరు ఎంత టోకెన్స్ని కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో అంత పెట్టుకోండి. సో నేను ప్రస్తుతానికి 100 అని పెట్టాను. సో ఇక్కడ కింద దేనికి మనము కన్వర్ట్ చేసుకోవాలి, దేర్ ఈజ్ ఓన్లీ వన్ ఆప్షన్, దట్ ఈస్ టీఆర్ఎక్స్. సో మనకి టీఆర్ఎక్స్ వచ్చేసి ఐటీసీకి 5.26, సో ఇట్ విల్ బి కన్వర్టింగ్ ఇన్ టు 18 టీఆర్ఎక్స్. సో జస్ట్ క్లిక్ ద స్వాప్ బటన్ అండ్ గోయిన్ టు ద ఫాస్ట్ మోడ్. ఇక్కడ ఫాస్ట్ మోడ్లో మనకి వ్యాలెట్ పాస్వర్డ్ అడుగుతుంది, సో ఆ వ్యాలెట్ పాస్వర్డ్తో మనం ఇచ్చేసి మనం స్వాప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కంటిన్యూ అయిన తర్వాత ఇక్కడ వ్యాలెట్ పాస్వర్డ్ అని టైప్ చేయండి అండ్ క్లిక్ ఆన్ డన్, దెన్ ఇట్ విల్ బి స్వాప్ యువర్ టీఆర్ఎక్స్ టు యువర్ ఐటీసీ టోకెన్స్, రైట్? సో ఇదండి ప్రాసెస్. థ్యాంక్ యూ.